కూల్చివేస్తున్నారు హైడ్రా విషయంలో రేవంత్ రెడ్డి గారు చాలా సీరియస్ గానే రంగనాథ్ గారు లాంటి వాళ్ళని దాంట్లో పెట్టి ముందుకు వెళ్తున్నారండి ఇప్పుడు కన్వెన్షన్ నాగార్జున గారి కన్వెన్షన్ కూల్చివేతకే ఆల్రెడీ ఇప్పుడు ఏర్పాట్లు జరుగుతున్నట్టుగా ఉన్నాయి అటువైపుగా రోడ్లను కూడా బ్లాక్ చేశారు ఎన్కన్వెన్షన్ కరెక్ట్గా పదేళ్ల క్రితం వినబడింది ఎన్కన్వెన్షన్ని కూల్చేస్తున్నారు అంటే అంటే ఆంధ్ర వాళ్ళని ఏదో చేయాలని చూస్తున్నారు కేసీఆర్ గారు అన్న ఒక భయం వచ్చింది ఆ తర్వాత ఒక రకంగా సప్రెస్ అయింది వరదలు వచ్చినప్పుడల్లా హైదరాబాద్ అలాగే మునుగుతూ ఉంది చెరువులన్నీ ఇప్పుడు అక్కడ కూడా ఏదో చెరువు ఆక్రమణ అండి మూడు పాయింట్ ముప్పై మూడు పాయింట్ మూడు కూడా ఒక చెరువు ఆక్రమణతో జరిగింది అనేది ఎలా చూస్తారండి మనం ప్రజావేదిక ఆంధ్రప్రదేశ్లో కూలిస్తే వ్యతిరేకించారు తెలంగాణలోని ఇన్ని చెరువుల విషయంలో కూల్చివేస్తుంటే ఒక్కళ్ళు కూడా వ్యతిరేకించట్లేదు లక్ష్మీ గారు ఇక్కడ కంపేర్ ఇది పక్కన మాత్రం నిజం ప్రభుత్వాలు ముఖ్యమంత్రులు మారడం అన్నది ప్రజాస్వామ్యానికి చాలా ముఖ్యం పది సంవత్సరాల పాటు నిరాటకంగా పరిపాలన చేసినటువంటి కేసీఆర్ సమయంలో ఏం జరిగిందో దాన్ని ఎలా ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుందో అది ప్రజలకు సమాజానికి ఏ విధంగా హితమవుతుందో ఒకసారి గమనించండి ఇక్కడ హైడ్రా అన్నది ఏంటి ఏదైతే ఇప్పుడు ఇప్పుడు ఎఫ్టీఎల్ లెవెల్ అంటామండి ఎఫ్టీఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటాం దాన్ని బఫర్ జోన్స్ అంటాం పార్కులు అంటాం రిజర్వ్ ల్యాండ్స్ అంటాం రహదారులు అంటాం ఫుట్ పాత్లు అంటాం దేనికి అతీతం కాకుండా అన్ని ఆక్రమణలకు గురి అయిపోయాయి చిన్న వర్షం పట్టినా పడినా కూడా ఈరోజు హైదరాబాద్లో ప్రయాణం చేయడానికి కానీ ఆ లాస్ట్ నుంచి లాస్ట్ పోవడానికి పది గంటల సమయం పడుతుంది ఒక ఒక కనీసం ఒక కిలోమీటర్ కూడా ప్రయాణం చేయలేకపోతున్నాం ఎక్కడ చూసినా మునిగిపోవడం ఏంటండి హైదరాబాద్ నుంచి సిటీలో మునుగ మునుగు ఏర్పడమేంటండి విచిత్రంగా అంటే ఏంటి ఆ నదీ ప్రవాహానికి ఆ యొక్క వాటర్ ప్రవాహానికి సంబంధించినటువంటి ఆ ప్యాసేజెస్ అన్నీ కూడా మీరు బ్లాక్ చేశారు కుంటలు ఆక్రమించేశారు చెరువులు ఆక్రమించేశారు వాగులు ఆక్రమించేశారు ఆట స్థలాలు ఆక్రమించేశారు అడవులు ఆక్రమించేశారు ఎక్కడ చూసినా మీ అధికారాన్ని అడ్డం పెట్టి మీ డబ్బులు అడ్డం పెట్టి అవినీతి అధికారులందరినీ పెంచి పోషించి ఇటువంటి అన్కన్వెన్షన్ లాంటి సెంటర్లు ఎన్నో కట్టారు ఈరోజు హైడ్రా ఎస్ ఇటువంటి నిన్న కోర్టు కూడా అప్రిషియేట్ చేసింది రాష్ట్ర తెలంగాణ హైకోర్టు వాళ్ళు కూడా కానీ వాళ్ళు ఒకటే అడిగారు విధి విధానాలు మాకు ఇవ్వండి అంటే ఏంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాబట్టి వాళ్ళు కూల్చేశారు ఈయన బీజేపీ కాబట్టి ఈయన గుల్చేశారు వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు కోల్చట్లేదు అన్న విమర్శలు కోసం స్టాప్ పెట్టాలని హైకోర్టు వాళ్ళు ఏం చేశారు విధి ఇవ్వండి అంటే మీరు ఏ విధంగా ఇప్పుడు ఏమంటుంది రేవంత్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏమంటుంది ఏదైతే ఉషా ఉస్మాన్ సాగర్ అయితే ఏదైతే ఉందో హిమేష్ సాగర్ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి ట్రిపుల్ వన్ జీరో ఇప్పుడు అందరూ కూడా కొంచెం వ్యతిరేక వ్యక్తి వచ్చేటట్లు ఎందుకంటే ట్రిపుల్ వన్ జీరోలో లో ఉన్నటువంటి ఈ బఫర్ జోన్ ఏదైతే ఉందో దాన్ని ఫ్రీ లిఫ్ట్ చేశారు కేసీఆర్ గారు ఇప్పుడు మళ్ళీ ఈయనొచ్చి తీసుకుంటే వాళ్ళు అంటున్నది ఏంటంటే మా పక్కనే ఉన్నటువంటి విలేజెస్ లో ఎకరము ఇరవై కోట్లకు అమ్ముకుంటున్నారు మేము అమ్ముకోలేకపోతున్నాము మా పిల్లల భవిష్యత్తు ఏం కావాలి మా పిల్లల చదువులు ఏం కావాలి అనేది ఈ ఎనభై నాలుగు ఎకరాలు ఉన్నటువంటి అంటే ఈ ట్రిబుల్ వన్ జీవోలో ప్రజల యొక్క వాదన కానీ ఇక్కడ ఒకటి గమనించాలి మేడం ప్రభుత్వం కూడా ఆలోచించాలి ఒక నిర్దిష్టమైనటువంటి ఒక ప్రణాళికను రూపొందించుకోవాలి ఇప్పుడు ఏదైతే ఈ ఇప్పుడు హైడ్రా ఏదైతే ఉందో వాళ్ళకు చాండ్రోల్ నుంచి తెలుసండి ఈ ఎన్ అంటే సెంటర్లు కానీ ఇట్లాంటివన్నీ కూడా అంత ఎందుకు కేటీఆర్ గారు ఏమన్నారు నిన్న నేను కట్టిన ఉన్నది నేను లీజ్కున్నాను నాది కాదు అన్నాడు కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నేను ఏమంటున్నారు ప్రెస్ మీట్ పెట్టి ఆ కూడ కన్స్ట్రక్షన్ నాదే నా కొడుకుది అది కానీ నువ్వు స్టేప్ వచ్చి కొలుసుకో ఎంత ఎంత ఆక్రమణ జరిగి ఉంటే అంత కూల్ చేసాయి నువ్వు దగ్గర కొట్టే నేను దగ్గర నిలబడుకుంటా నేను అడ్డం చెప్పమంటున్నా అంటే ఇటువంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి గారు వాళ్ళ టీం ని ఫుల్ ఆర్మీ లాగా సిద్ధం చేసినట్టుగా కనబడుతున్నారు దాను నాగేంద్ర గారు లాంటి వాళ్ళు కూడా దానం నాగేంద్ర గారు లాంటి వాళ్ళు అంటే మొన్న బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇటు వచ్చారు కాబట్టి ఎన్నికల ముందు అలాంటి వాళ్ళు కూడా ఒప్పుకోలేదు మొదట్లో కానీ అలాంటిది ఇప్పుడు తగ్గారు పోతే పోయింది తప్పు చే తప్పు చేశామా అప్పట్లో కట్టామా పర్మిషన్స్ వస్తే ఎవరు కట్టరు కట్టారు నాగేంద్ర గారు చాలా చేశారు ఎందుకు ఏమేమి చేశాడంటే ఆయన కులాన్ని కూడా పక్కన తీసుకొచ్చేసారు ఆయన దళితులు కట్టుకున్న ఇంట్లో కూడా కొట్టేస్తున్నారు దళితుల నివాసాలు కూడా కూర్చో ఆయన బీసీ కావచ్చు కానీ దళితులు ముందర పెట్టుకుంటారు కదా వీళ్ళు రాజకీయం చేయడం చేత కానప్పుడు రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని అక్రమాలు చేయాలనుకున్నప్పుడు మొదట ఉపయోగించే దళిత కార్డు ఉపయోగించారు కానీ రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే స్ట్రాంగ్ గా నిలబడ్డారు ఎస్ మేము ఒప్పుకుండేది లేదు మేము ముందుకు వెళ్తాం హైదరాబాద్ రక్షించబడాలంటే ఇంకా వేరే మార్గం లేదు అది బతిమాలో బామాలో అంటే మరి ఏమన్నా ఫ్రెండ్షిప్ లో ఏమన్నా ఉంటే ఇప్పుడు నాగార్జున గారిది అనే వరకు సినీ హీరోది పదేళ్ల పాటు కేసీఆర్ గారు టచ్ చేయలేదు ఒక రకంగా కేసీఆర్ గారికి చిరంజీవి గారికి నాగార్జున గారికి అందరికి కూడా మంచి అత్సంబంధాలు ఉన్నాయి ఎందుకంటే ఐదేళ్ల పాటు ఈ ఐదేళ్ల పాటు అక్కడ పట్టించుకోలేదు కాబట్టి ఉన్నవాళ్ళు ఈ ప్రభుత్వంతోనే బాగున్నారు ఏ మాటకు అందరూ ఇప్పుడు వాళ్ళు కూల్చడం అంటే సినీ పరిశ్రమ భయపడుతుందా వ్యతిరేకిస్తుందా ఇక్కడ మేడం అక్రమ కట్టడం ఏదైనా కూల్చివేసినా ఎవ్వరు కూడా దాన్ని వ్యతిరేకించకూడదు సినిమా వాళ్ళు కావచ్చు లేకపోతే ప్రభుత్వ అధికారులు కావచ్చు ఎవరైనా కావచ్చు ఈ కార్యక్రమానికి ఎవరు కూడా అడ్డుపడగడు ఎవరైనా ఈ కార్యక్రమానికి అడ్డుపడితే వాళ్ళు సమాజ ద్రోహులు ప్రజాద్రోహులు వాళ్ళు ఈ సమాజంలో ఉండడానికి అనర్హులు ఇటువంటి కార్యక్రమాలకు ఎవరైనా అడ్డుపడితే అవును ఎందుకంటే ఇది భావి తరాల సంపద మన కోసం కాదు మన భావి తరాలు భద్రత కోసం ఇది చేయాలి హైదరాబాద్ నిలబడాలి ముంచేస్తారా అంటే హైదరాబాద్ సముద్రం లేదని చెప్పి హైదరాబాద్ ను సముద్రం చేస్తారా అవును చిన్న వాన వర్షానికే ఇక్కడ మనం అంటున్నది ఏంటంటే ఇక్కడ హైదరాబాద్ ను పరిరక్షించుకుందాం సుందర హైదరాబాద్ ను పరిరక్షించుకుందాం ఇది భారతదేశానికి కాబోయే రెండో రాజధానిని కూడా దృష్టిలో పెట్టుకోండి అవునండి ఇది ఎప్పటి నుంచో ఉన్నది ఏదో రోజు మంచి రోజు వస్తుంది తప్పకుండా హైదరాబాదు సౌత్ ఇండియాలో నెంబర్ వన్ సిటీగా భారతదేశానికి రెండవ క్యాపిటల్ గా వర్దిల్లబోతున్నటువంటి ఈ యొక్క హైదరాబాద్ నగరాన్ని హైదరాబాద్ యొక్క సుందర తత్వాన్ని హైదరాబాద్ కు ఉన్నటువంటి బ్రాండ్ ఇమేజ్ కోసం ఇప్పుడు నాగార్జున ఇప్పుడు నాగార్జున గారికి సినీ హీరో నాగార్జున గారికి మాకు ఆయన తప్పలేదండి నాగార్జున గారికి కొన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయండి ఇది ఎంత కాబట్టి అండి సార్ మీరు వదిలేయండి ప్రజలకు వచ్చి మంచి సందేశం ఇవ్వండి మీరు మీలాంటి వాళ్ళు వచ్చి ఇది మేము ఆ రోజు ఏదో ఏ విధంగా కట్టామో కొన్ని కొన్ని తప్పుడు నిర్ణయాల వల్ల మాకు సరైన అవగాహన లేక వల్ల చేశాము అని ఒక మాట ప్రజలకు చెప్పి మీరు ఒప్పుకోండి లేదా అది నిజంగానే బఫర్ జోన్లో ఉందా లేకపోతే ఎఫ్టీఎల్ లెవెల్లో ఉందా లేకపోతే నిషేధిత జాబితాలో ఉందా ఈ చట్టాలన్నీ గౌరవిస్తూ మీరు మీరు ప్రజలకు మంచి సందేశం ఇవ్వండి నాగార్జున గారు మీలాంటి సెలబ్రిటీలు మీలాంటి పెద్దవాళ్ళు వచ్చి ఇటువంటి కార్యక్రమాలను సపోర్ట్ చేస్తే ఇంకా కొంతమంది దానికి చేయి 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 కలిపి ఈ కార్యక్రమం విజయవంతమవుతుంది హైదరాబాదు నగరాన్ని మనము ఈ వరద బీభత్సం నుంచి కాపాడుకున్న వాళ్ళు అవుతామని అందరూ గుర్తుంచుకోవాలని అడుగుతున్నాం రైట్ అండి అంటే ఎన్కన్వెన్షన్ మీద ఇప్పుడు ఆయన వచ్చి ఏది చెప్పినా ఈ పదేళ్ల పాటు ఆగిన విషయం బయటకు వస్తుంది అలాగే ఈ విషయంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు ఏదైనా కక్షతో చేసారా అన్నట్టుగా వస్తుంది ఇవన్నీ కాదు అంటే కనుక మీరు అన్నట్లుగా నాగార్జున గారే వచ్చి సరే ఇన్నాళ్ల పాటు ఆపాము ఇంకా ఇక మీదట ఈ చెరువుల విషయంలో కాస్త రేఖమైతే ప్రదర్శించాలి మేబీ నాగార్జున గారు అలాగే కూడా ఉంటారు ఎక్కడ ఏం జరిగినా కూడా సినీ హీరోలు చెప్పే స్లోగన్ ఏంటి నేను సైతం నేను సైతం నేను సైతం ఈ మహా బృహత్కర కార్యక్రమానికి ఈ మంచి కార్యక్రమానికి నేను సైతం సంఘీభావం తెలియజేస్తాను నేను సైతం సహకారం అందిస్తానంటూ నాగార్జున గారు గాని మిగిలినటువంటి ఇతర ప్రముఖులు కానీ ముందరికి రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు కానీ ఈ సమయంలో ఒకటి నిజంగానే విధి విధానాలు మాత్రం పాటించి తీరాలి మా పార్టీ వాళ్ళు కో లెక్క మీ పార్టీ వాళ్ళు కో లెక్క అన్నటువంటి సిద్ధాంతాన్ని ప్రభుత్వం ఎప్పుడు కూడా ఫాలో కాకూడదు సమన్యం అందరికి చేయండి